నమస్కారం దరహాసా బ్లాక్కి స్వాగతం శ్రీమాత్రే నమః మళ్ళా మూఢమి ముంచుకొచ్చేస్తుంది ఈసారి మూడు నెలలు మనం ఎటువంటి శుభకార్యాలు చేయడానికి ఉండదు అసలు ముందు మూఢమి అంటే ఏంటి ఈ టైంలో శుభకార్యాలు ఎందుకు చేయొద్దంటారు ఆ విషయాలు తెలుసుకుందాం ఆ తర్వాత మూఢమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం మూఢమని మనం చాలాసార్లు వింటూ ఉంటాం అసలు మూఢం అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఈ మూఢాలతో ఉన్నటువంటి సమస్య ఏంటి ఈ మూఢమిలో ఎందుకు శుభకార్యాలు చేయొద్దని అంటారు ఏం చేయకూడదు ఏం చేయొచ్చు అసలు ఏం చేస్తే ఏమవుతుంది ఇప్పుడు మీకు నేను వివరంగా చెప్తాను నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి వీటిలో భూమి కూడా ఒక గ్రహమే భూమి సూర్యుడు ఒకే గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనిపించదు దీన్ని అస్తంగత్వం లేదా మూఢం అంటారు గ్రహాలకు రాజు సూర్యుడు అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం అంటారు సూర్యుడికి దగ్గరగా శుక్రుడు వచ్చినప్పుడు దాన్ని శుక్రమౌఢ్యమి అని అంటారన్నమాట ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి అందుకే దీనికి మూఢం అనే పేరు పెట్టి శుభకార్యాలకి దూరంగా ఉండమని మనకి పండితులు చెబుతూ ఉంటారు మూఢం అనేది ఆ గ్రహం సూర్యునికి ఎంత దగ్గరలో ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అయితే శుభగ్రహాలైనటువంటి గురువు శుక్రునికి శక్తిహీనత దోషంగా పరిగణిస్తారన్నమాట ఇంకా అర్థమయ్యేలా మీకు చెప్పాలి అంటే గురువు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఏర్పడేదాన్ని గురుమూఢం అని అంటారు అలాగే శుక్రుడు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఏర్పడేదాన్ని శుక్రమూఢమే అని అంటారు సూర్యునికి దగ్గరగా గురు శుక్రులు వచ్చినప్పుడు వీరి యొక్క శక్తులు అంటే గురువు కానీ శుక్రుడు కానీ శక్తులు తగ్గి బలహీనమవుతాయి నీరస పడతాయి వాటి శక్తి అనేది సన్నగిలుతుంది అంటే 1000 వాట్స్ బల్బు ముందు క్యాండిల్ పెడితే ఆ క్యాండిల్ శక్తి ఎంత మామూలుగా ఉంటుందో అలాగే సూర్యుడు దగ్గరగా చేరినటువంటి గ్రహాల యొక్క స్థితి కూడా అంతే బలహీనంగా ఉంటుంది గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజులో ఎలాంటి పనులు చేయకూడదు అని చెప్తారు ఏ శుభకార్యక్రమానికైనా గురు శుక్రులు బాగుండాలి శక్తివంతంగా ఉంటేనే శుభం జరుగుతుందని మనకి చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు మరి మూఢాల్లో ఏం చేయకూడదు శుభగ్రహాలు బలహీనంగా ఉంటాయి కాబట్టి మూఢాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదు లగ్నపత్రిక రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు పుట్టు వెంట్రుకలు తీయించరాదు గృహ శంకుస్థాపనలు చేయరాదు ఇల్లు మారకూడదు మూఢాల్లో ఇవి చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు అన్నప్రాసన చేయించుకోవచ్చు లేకపోతే ప్రయాణాలు చేయవచ్చు ఇంటి రిపేర్లు ఏమన్నా ఉంటే చేయించుకోవచ్చు భూములు కొనడం అమ్మడం లాంటివి అగ్రిమెంట్లు చేసుకోవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాలలో ఉద్యోగాల కోసం వెళ్ళవచ్చు నూతన వాహనాలు కొనుక్కోవచ్చు నూతన వస్త్రాలు కూడా కొనుక్కోవచ్చు సరే ఇలా కాదండి మూఢం కాలంలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది అంటారేమో మహర్షులు జ్యోతిష్య పండితులు అనుభవం కలిగిన వారు చెప్పిన దాని ప్రకారం మూఢంలో కనుక ఏదైనా ఒక శుభకార్యం చేస్తే అశుభం వినాల్సి వస్తుంది కష్టాలు కలగచ్చు నష్టం రావచ్చు అని మనకు మన పెద్దవాళ్ళు చెప్పారు అయితే కొన్ని సమయాల్లో తప్పనిసరిగా చేయాల్సిన పనులని మూఢంతో ముడిపెట్టడం మంచిది కాదు అంటారు ఇంకా చెప్పాలి అంటే ఎలాంటి పట్టింపులు లేని వారు నిరభ్యంతరంగా ఏ పనైనా చేసుకోవచ్చు దీన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలన్నది మాత్రం మీ వ్యక్తిగతం ఇక శుక్రమూఢమి అనేది మనకి ఈ సెప్టెంబర్ 2022 సంవత్సరంలో 15వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఇది డిసెంబర్ 1, 2022 సంవత్సరం వరకు ఉన్నదండి అంటే 15/9/2022 శుభకృత్ నామ సంవత్సరం భాద్రపద బహుళ పంచమి గురువారం రోజున శుక్రుడు రవి నుండి ప్రాగస్త్యం అంటే తూర్పు దిశగా అస్తమించడం వల్ల మూఢమి అనేది ప్రారంభమైందన్నమాట ఇక మూఢమి అంత్యం ఇది అంటే చివరి దశ 1/12/2022 మార్గశిర శుద్ధ అష్టమి రోజున శుక్రుడు రవి నుండి
పశ్చాదుదయం అనగానే పశ్చిమ దిశగా ఉదయించడం వల్ల మూఢమి పూర్తి అవుతుందన్నమాట. ఇక మూఢమికి ముందు కొన్ని రోజులు గ్రహాలకి వృద్ధత్వం అని పేరు, మూఢమి తరువాత బాలత్వం అని పేరు. ఆ రోజుల్లో శుభకార్యాలైతే చేయకూడదు. ఇదేనండి 2022 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఎప్పుడు మూఢమి ప్రారంభమవుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మూఢమి ఉన్నది, అసలు మూఢమి అంటే ఏంటి, ఏ పనులు చేయవచ్చు చేయకూడదు అనే విషయం. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం.